గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీజేపీ నేతలపై వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కానీ మీలాంటి నాయకులు ఇలాంటి వ్యవస్థ కోసం మాట్లాడే ఎవరు కూడా మాట్లాడే విశ్వాసాలే కానీ బీజేపీ గుణప్రాయత్వం వాళ్ళు తోసిపుచ్చి ప్రజాస్వామ్య బద్ధకంగా ముందుకెళ్లి రాహుల్ గాంధీ అండగా ఉంటామంటే అని చెప్తే నాకు కోవిడ్ వస్తే చప్పట్లు కొట్టండి, గంట కొట్టండి అని, లేకపోతే పూజలు జరిగితే విమర్శిస్తుంది, భరించలేకపోతుంది అంటుంది. చూస్తున్నాం, గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలంతా ఫైర్ అవుతున్నారు. వారంతా ప్లకార్డులు ప్రదర్శించి ఇంటూ అలాగే రైట్ మార్క్స్ తో చూపిస్తున్న దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రధాని మోదీ అలాగే బీజేపీ నేతల దిష్టి బొమ్మలను కాంగ్రెస్ నేతలు దహనం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలపై ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఫైర్ అవుతున్నారు. బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, రాహుల్ గాంధీ పైన చేసిన బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా నేతలంతా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యమైన నేతలంతా కూడా ఎక్కడికక్కడ బీజేపీ నేతల దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే పిసిసి చీఫ్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కూడా పిలుపునివ్వడం జరిగింది. స్వయంగా ఆయన పిసిసి చీఫ్ హోదాలో ఈ రోజు వరంగల్ జిల్లా హన్మకొండలో కూడా మధ్యాహ్నం పాల్గొనబోతున్నారు. అయితే మిగతా క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. గాంధీ భవన్ కూడా ముఖ్యమైన నేతలంతా కూడా రావడం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కానీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, ముఖ్య మెట్రో ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్రో సాయి, అట్లా ముఖ్యమైన నేతలంతా కూడా గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిల్ల నరసింహారెడ్డి అంతా కూడా ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళ క్యాడర్తో కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. బీజేపీ నేతలు ఎవరైతే చేశారో కామెంట్ చేశారో వారి పైన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ కంగనా రావు పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈహెచ్ కూడా తీవ్రమైన కామెంట్ చేశారు. ముఖ్య ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్రో సాయి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పైన చేసిన కామెంట్స్ కనుక ఇట్లా కనుక కొనసాగితే కనుక ఒకరం ఒక అనుపాములం అవుతామంటూ కూడా హెచ్చరికల్లాగా కూడా జారీ చేయలేదని, అట్లా నేతలంతా కూడా బీజేపీ తీరు పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ నుంచి నేరుగా బీజేపీ కార్యాలయం ముట్టడి కోసం యత్నించే చేశారని చెప్పొచ్చు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాయందర్తో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. బీజేపీ మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తాం, బీజేపీ కార్యాలయం ముట్టడి ఇస్తామంటూ కూడా నేతలు వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎన్టీవీ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాం, వాళ్ళతో మనం మాట్లాడాము. దానం నాయందర్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా బీజేపీ నేతలకు బుద్ధి చెప్పడానికి మేము బుద్ధి చెప్తాము, ఇంకోసారి ఇంకోసారి రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ అట్లా నాలుక పోస్తే వాళ్ళకు బహుమానం ఇస్తామంటూ చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా గుండె రగిలిపోతుందంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. చెప్పండి జాన్సన్. అంటే ప్రతాప్, ప్రధానంగా బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేసినటువంటి ప్రధాన కామెంట్స్ ఏంటి? రాహుల్ గాంధీ పైన బీజేపీ నేతలు నాలుక కోసే బహుమానం ప్రకటిస్తామంటూ కూడా చేశారు. ఆ కామెంట్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి ఇటువంటి గతంలో కూడా రాహుల్ గాంధీ పైన పదే పదే కామెంట్ చేస్తున్నారు. గాంధీ కుటుంబం పైన కామెంట్ చేయడం అనేది తగదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అలాంటి కుటుంబ వ్యక్తుల పైన కూడా బీజేపీ నేతలు శుల్కరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ పైన కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా కూడా రాహుల్ గాంధీ కొన్ని అంశాలకు సంబంధించి బీజేపీ పైన చేసిన కామెంట్స్ ఉద్దేశించి కూడా బీజేపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అవుతూ కూడా రాహుల్ గాంధీ నాలుక కట్ చేస్తే 10 లక్షల బహుమానం ప్రకటిస్తామంటూ కూడా కొంతమంది నేతలు కామెంట్ చేశారు. కంగనా రావు లాంటి వ్యక్తులు కూడా రాహుల్ గాంధీ పైన తీవ్రమైన కామెంట్ చేయడంతో కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులో దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ రోజు గాంధీ భవన్ వద్ద నుంచి కూడా నేరుగా బీజేపీ కార్యాలయం వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా దానం
ఆయనతో పాటు రోహిణి గాని, జల్ల నరసింహారెడ్డి, మిట్ట సాయర్లో నేతలంతా కూడా గాంధీ భవన్ నుంచి కూడా బీజేపీ కార్యాలయం వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డగించారు. ఆ పోలీసులు అడ్డగించడం తోటి ప్రధానంగా రోడ్డు పైనే నాంపల్లి వెళ్లే రహదారి పైనే ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్గం చేస్తూ కబడ్డా బీజేపీ నేతలు అంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసే ప్రయత్నం చేశారు. అట్లా మొత్తం మీద ఖచ్చితంగా ఇటువంటి కామెంట్స్ కనుక ఖచ్చితంగా ముందు ముందు కనుక పునరావృతం అయితే కనుక బీజేపీ నేతలను రోడ్ల పైన తిరగనీయబోమంటూ కూడా కాంగ్రెస్ నేతలు కామెంట్ చేశారు. అంటే ప్రతాప్, ఇటు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని అనుకోవచ్చు, లేకపోతే భద్రతా బలగాలను ముట్టడి మోహరించే అవకాశం ఉందా? ఇక్కడ నుంచి ఒకవైపు గాంధీ భవన్ కాంగ్రెస్ ఆందోళన మనం చూస్తూ ఉన్నాం. గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనుచిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలంతా ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీ బీజేపీ నేతల దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తున్న దృశ్యాలు మనం ఒక బాక్స్ లో చూడొచ్చు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఇంకొక బాక్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఇంకొకసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే బీజేపీ నేతలను బయట తిరగనీయకుండా చేస్తామని వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తోంది. బీజేపీ నేతలపై ఆగ్రహంగా ఉన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు సరికావని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఇక బ్రేక్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, గాంధీ భవన్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గాంధీ భవన్ నుంచి ఒకవైపు ఎమ్మెల్యే దారణాయనతో పాటు ఈ ముఖ్యమైన నేతలంతా వెళ్తున్న సందర్భంగా వారిని అందరినీ కూడా అదుపు చేయడం జరిగింది. మరోవైపు నుంచి కూడా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు. వారంతా కూడా పోలీసుల కళ్ళు కాపి కూడా వాళ్ళు వేరే రూట్ నుంచి కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. వారంతా కూడా గాంధీ ఇటువైపు నుంచి పోలీసులు గాంధీ భవన్ నుంచి వెళ్లే నేతలంతా కూడా ఇక్కడ రోడ్డు పైన ప్రధాన రోడ్డు పైన అడ్డగించడం తోటి మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా వేరే మార్గం నుంచి బీజేపీ కార్యాలయం వద్దకు దాదాపుగా దగ్గరలోకి చొచ్చుకొచ్చారు. వారందరినీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున ముందస్తుగానే అక్కడ పోలీసు బలగాలంతా కూడా ఓరించాయి. ప్రధానంగా ఇక్కడ బీజేపీ కార్యాలయం ఖచ్చితంగా వీళ్ళు ముట్టడిస్తారని ముందస్తుగానే వీళ్ళు హెచ్చరికలు జారీ చేయడం తోటి అక్కడ పోలీస్ ఫోర్స్ కూడా పెద్ద ఎత్తున మోహరించారు. వారందరినీ కూడా ఎవరైతే కాంగ్రెస్ నేతలు వస్తారో వారందరినీ ముందస్తుగానే అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నేతలు వచ్చిన వారిని వచ్చినట్టుగానే అదుపులోకి తీసుకుని వారిని పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి ఘోషమాలు స్టేడియం పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. మోన్యా మార్కెట్ నుంచి కూడా నాంపల్లి వెళ్లే మార్గంలో అయితే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి వెళ్లే మా ప్రధాన రహదారి పైన కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ చేయడం జరిగింది. మహిళా నేతలంతా బీజేపీ కార్యాలయం వైపు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంగా వారిని అంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని సమీపంలో ఉన్న ఘోషమాలు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే దీనిపై బీజేపీ నేతలు కానీ లేదా బీజేపీ అధిష్టానం కానీ స్పందించే అవకాశం ఉందంటారా ప్రతాప్?
బీజేపీ నేతలు అంటే జాతీయ స్థాయి నాయకత్వంలో చేసిన కామెంట్స్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకత్వం ఎవరు కూడా అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ఒకరిపై ఒకరు పొలిటికల్ గా ఇటువంటి కామెంట్స్ అనేది కూడా జరుగుతుంటారు. కానీ కార్యాలయాల పైన కూడా దాడి చేసుకోవడం అనేది ఎప్పుడు గతంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు. గతంలో ఒకసారి కూడా ప్రజెంట్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఉత్తరప్రదేశ్ ఘటన సందర్భంగా ఒకసారి ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ ఈ రోజు మహిళా కాంగ్రెస్ నేతలు అయితే అదే స్థాయిలో బీజేపీ కార్యాలయం వైపు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ గాంధీ కుటుంబం పైన పదే పదే బీజేపీ నేతలు కామెంట్ చేయడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు నిరించుకోలేమంటూ కూడా హెచ్చరికలు చేస్తారు. గతంలో చేసిన కామెంట్స్ కానీ ఇప్పటికి కూడా గాంధీ కుటుంబం గతంలో నుంచి కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సంబంధించిన నేతల పైన పదే పదే చులకన కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా బీజేపీకి నేతలకు కానీ ఆ కార్యాలయం ముట్టడించే ప్రయత్నాలు తరచూ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తారు. బీజేపీ నేతలు మాత్రం దీనికి సంబంధించి కూడా పొలిటికల్ గా జరిగే కామెంట్స్ పైన ఇలాంటి రియాక్షన్ కరెక్ట్ కాదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. రైట్, థాంక్ యూ ప్రతాప్. రాహుల్ గాంధీ పని చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇది చాలా దేశద్రోహం కింద తీసుకోవాలి. వాళ్ళందరూ దేశద్రోహం కేసు పెట్టాలి. రాహుల్ గాంధీ ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్. అలాంటి నాయకుడి మీద ఇలాంటి వ్యాఖ్యలు వాడినటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మనం చూస్తున్నాం గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తోంది. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా రాహుల్ గాంధీపై అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఇక కొనసాగిస్తే ఊరుకోబోం, సహించబోం, తగిన రీతిలో సమాధానం చెప్తామంటూ వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారిని ఎక్కడికక్కడ పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వినని వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వీరంతా ఎమ్మెల్యే దానం నాగేందర్తో సహా బీజేపీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలకు కావచ్చు, అలాగే ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్లక్లాడ్లను ప్రదర్శించి వారంతా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలతో అక్కడంతా ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ కార్యాలయానికి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు కావచ్చు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని స్టేషన్కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.